చిలికాసరస్లోని ద్వీపంలో ఉన్న కాళీజై ఆలయం గురించి తెలుసుకుందాం కాళీజై దేవాలయం ఒడిస్సాలోని చిలికాసరస్లోని ఒక ద్వీపంలో ఉంది కాళీజై ద్వీపం బాల్గావ్ జట్టి నుంచి దాదాపు ముప్పై నిమిషాల బోట్ రైడ్ ఉంటుంది ఆలయం నలువైపులా చిలికాసరసు నీటితో చుట్టబడి ఉంటుంది ఆలయం లోపల కాళీదేవిని పూజిస్తారు అందువల్లే ఈ ఆలయానికి కాళీజై అనే పేరు వచ్చింది ఈ ఆలయం నీటి ఎలుగుబంట్లు ఉండే కొండపై ఉంది స్థానిక ప్రజలు ఈ దేవతను చిలికా సరస్సు యొక్క అధిష్టాన దేవతగా భావిస్తారు ఈ ఆలయం యొక్క గోపురం నీలిరంగులో ఉంటుంది దాదాపు ఇరవై నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపంలో కాళీజై తల్లిని పూజిస్తారు ఈ ఆలయం చిలికా సరస్సు యొక్క ప్రత్యేక ఆకర్షణ ఈ ఆలయాన్ని పదిహేడు వందల పదిహేడులో బాంకాన్ రాజు అంటే ప్రస్తుతం బాణాపూర్ అని పిలుస్తారు శ్రీ జగన్నాథ్ మాన్సింగ్ చేత నిర్మించబడిందని పేర్కొన్నారు ఈ కాళిదేవి మహావిద్య మరియు దశ మహావిద్యలకు ఆది దేవత అని పురాణ కథనం ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం పురాణం ప్రకారం కొత్తగా పెళ్లైన జే అనే పేరు కలిగిన అమ్మాయి తన తండ్రితో కలిసి తన భర్తను కలవడానికి వెళ్తుంది ఆమె అత్తవారిల్లు సరస్సులోని ఒక ద్వీపంలో ఉన్నందున మీదుగా పడవలో ద్వీపానికి రావలసి ఉంటుంది సాధారణంగా ఒడిస్సా తీరం తుఫాన్లకు ఎక్కువగా ప్రభావితం అవుతుంది ఈ పడవ ప్రయాణంలో వారు తీవ్రమైన తుఫాన్ ఎదుర్కొన్నారు వారి పడవ చిలికా సరస్సులో బోల్తా పడింది ఈ సంఘటనలో పడవ నడిపే వ్యక్తి మరియు ఆమె తండ్రి మాత్రమే బయటపడ్డారు అమ్మాయి జై కోసం ఎంత వెతికినా ఆచుకీ లభించలేదు కొత్తగా పెళ్లిన ఆ అమ్మాయి ప్రమాదవశాత్తు మరణించిన తర్వాత ఆమె సమీపంలోని ప్రజలకు దేవతగా మారిందని కాళికాదేవి అవతారంగా గ్రామస్తులు పూజిస్తారు లక్షలాది మంది చిలికా సరస్సుపై ఆధారపడి జీవిస్తున్నారు ప్రతిరోజు వారు చేపలు అనేక ఇతర వస్తువులను సేకరించడానికి ఈ సరస్సు యొక్క లోతుకు వెళ్లవలసి ఉంటుంది వివిధ తుఫాన్ల నుంచి మత్స్యకారులను ఖాళీ జయమాత రక్షిస్తుందని నమ్ముతారు కాబట్టి మత్స్యకారులు ఆమెను తూర్పు దేవతగా పూజిస్తారు ఈ చిలికా సరస్సు యొక్క ప్రకృతి అందాలను మాటల్లో వర్ణించలేం చలికాలంలో ఈ ప్రాంతానికి అనేక వలస పక్షులు వస్తూ ఉంటాయి ఈ వలస పక్షులను చూసేందుకు భారతదేశంలోని అనేక ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు కాళిజీ ఆలయానికి వెళ్ళడానికి పడవలను అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు మకర సంక్రాంతి సందర్భంగా కాళిజయ్ పీఠంలో మకరమేళా జరుగుతుంది జనవరిలో వచ్చే మకరమేళ మాత్రమే ఇక్కడ ప్రసిద్ధ పండగ ఈ ఉత్సవాలకు పరిసర ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు ఈ కాళిజీ చేరుకోవడానికి రాజధాని భువనేశ్వర్ నుంచి బలుగావ్ వరకు ఎనభై ఒక్క కిలోమీటర్లు రోడ్డు ద్వారా ప్రయాణం చేయవలసి ఉంటుంది బలుగావ్ నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చిలికా సరస్సులోని అద్భుత దీపంలో ఉన్న కాళీజీ ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి